ప్లాస్టిక్ సర్జరీ అనగానే మనకు గుర్తొచ్చే ఒక కామన్ పదం బొటాక్స్. ఈ బొటాక్స్ అనేది ఏజింగ్ సైన్స్ కనపడకుండా, అంటే రింకిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మజిల్ రిలాక్స్ చేయడానికి వాడతారు. చాలా ఈజీ సింపుల్ ప్రొసీజర్. బొటాక్స్ కంప్లీట్గా ఎక్కువ చేస్తే ఎట్లా, తక్కువ చేస్తే ఎట్లా అంటే, ఒకసారి కొంతమందిలో ఎక్స్ప్రెషన్ ఉండదు, కొన్ని ఫేసెస్ చూసినప్పుడు బొటాక్స్ ఎక్కువ చేసినప్పుడు కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోతుంది ఫేస్. సో ఆ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ట్రెండ్స్లో బొటాక్స్లో ఏంటంటే, బొటాక్స్ చేసిన తర్వాత కూడా కొంత మూమెంట్ ఉంటే రింకిల్స్ తగ్గి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ మిగులుతాయి. సో దానికి ఇప్పుడు ఆఫ్ లేట్ ఫ్రోజన్ ఫేసెస్ కాకుండా ఇలాంటి ఫ్రోజన్ అవ్వకుండా కొంత ఎక్స్ప్రెషన్ ఉన్న ఫేస్కి ఇష్టపడుతున్నారు. సో బొటాక్స్ చేయించుకునేటప్పుడు మీ డాక్టర్తో క్లియర్గా ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అంటే కొంత ఎక్స్ప్రెషన్ కావాలంటే కొంచెం వీ డూ అండర్ డూ బొటాక్స్, అవసరం దానికంటే కొంచెం తక్కువ చేస్తాం. సో ఎవరికన్నా అంటే కొన్ని యాక్టర్స్ ఉన్నా కొంతమంది ప్రొఫైల్స్లో అసలు ఎక్స్ప్రెషన్ లేకపోతే కూడా మరీ బ్లాంక్గా ఉండి సరిగ్గా కనపడదు. ఎవరికన్నా ఈ బొటాక్స్ కనుక చేసుకోవాలంటే క్లారిటీగా మీకు ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ అవసరమా లేదా అనేది మీరు ఖచ్చితంగా మీరు అది మీ డాక్టర్తో డిస్కస్ చేసి మాత్రమే మీరు బొటాక్స్కి వెళ్ళండి. ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ 4-5 మంత్స్ వరకు దాన్ని రివర్స్ చేయడం కష్టం. సో దీంట్లో ఉన్న ఒక్కటే నెగిటివ్ పాయింట్, 4 నుంచి 5 నెలల వరకు మళ్ళీ మజిల్ యాక్టివిటీ రెస్టోర్ అయ్యే వరకు మళ్ళీ దాన్ని రివర్స్ చేయలేము. సో క్లియర్గా మీ గోల్స్ మీకు ఎలా ఉండాలి మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే మీకు అది కరెక్ట్, ఎంత సూటబుల్ ఎంత అని మీకు డిసైడ్ చేసి చెప్తారు. అదర్వైజ్ బొటాక్స్ ఇస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్, ఏజింగ్ని ఆపడానికి ఉన్న సింపుల్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ బొటాక్స్ యూసేజ్.